Hello foodies, welcome to Vismai food. Ivaal nenu meeku healthy and super nutritious green soya paratha recipe cheppabothunnanu. Chala healthy andi. Deeniki malli ye side dish avasaram ledu. Kammani perugu, aavakaya unte chalu. Ento tasty ga untundi. Poddu poddune lunch boxes ki em pattikellalani vetukuntu untaru kada. Alanti vallaki తక్కువ టైంలో తయారయ్యేటువంటి ఒక న్యూట్రిషియస్ రెసిపీనే ఈ గ్రీన్ సోయా పరాటా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. గంటల తర్వాత కూడా అతి మృదువుగా ఉంటుంది ఈ పరాటా. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు సోయా గ్రాన్యూల్స్లో వేడివేడి నీరు పోసి కనీసం 30 నిమిషాల పాటైనా నాననివ్వండి. తర్వాత మరిగే నీళ్ళలో పెద్ద పిడికెడు అంటే సుమారుగా 170 గ్రామ్స్ పాలకూర ఆకులు, ఉప్పు, వంట సోడా, పంచదార ఇవన్నీ చిరికడి చొప్పున వేసి పాలకూరని 3-4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించండి. వంట సోడా పంచదార వేయడం వల్ల పాలకు రంగు మారదు, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ పాలక్కి బదులు మేతి వాడుకోవచ్చు, ఇంకా ఏదైనా ఆకుకూర వాడుకోవచ్చు, లేదా కలగూరగా కూడా వాడుకోవచ్చు. బట్ జిగురు లేని ఆకుకూరలు వాడుకోవాలని గుర్తుంచుకోండి. ఉడికిన పాలకూర ఆకుల్ని ముందు చల్లని నీళ్ళల్లో వేసేయండి. పాలకూర చల్లారిన తర్వాత తీసి మిక్సర్ జార్లో మెత్తని పేస్ట్ చేసేయండి. 2 కప్పుల గోధుమ పిండిలో ఉప్పు, గ్రైండ్ చేసుకున్నటువంటి పాలకూర పేస్ట్ వేసి ముందు పిండిని బాగా వత్తండి. ఆ తర్వాత అవసరం మేరకు నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మృదువుగా, పగుళ్ళు లేని నున్నని చలిబిడి ముద్దలాగా బలంగా అదిమిపెట్టి వత్తాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పరాటాల పిండి కాస్త జారుగానే ఉండాలి, అప్పుడే స్టఫింగ్ పగలదు. మీరు గట్టిగా పూరీ పిండి మాదిరి వత్తారా పరాటాలు పగిలిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా బాగా నున్నగా ఒత్తుకున్నటువంటి ఈ పిండిని కనీసం 30 నిమిషాలైనా ఊరనివ్వండి. ఇది ఊరేలోగా మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చెట్లనివ్వండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా తురుముకున్నది లేదా పేస్ట్, ఇంకా 1 టీ స్పూన్ వెల్లుల్లి, 1 టీ స్పూన్ అల్లం సన్నని తరుగు, సగం ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కున్నది వేసి 2 నిమిషాలు వేపండి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, 2 చిటికెళ్ల పసుపు, 1 టేబుల్ స్పూన్ కసూరీ మేతి వేసి కారాలని వేపండి. ఆ తర్వాత గట్టిగా నీరు పిండేసినటువంటి సోయా గ్రాన్యూల్స్ వేసుకోండి. ఇంకా ఇందులోని కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్లు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నటువంటి తాజా బఠానీల పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉడికించినటువంటి 1 మీడియం సైజ్ ఆలూని తురిమి వేసుకోండి. ఆలూకి బదులు మీరు ఇక్కడ మెత్తగా ఉడికించుకున్నటువంటి పచ్చి అరటికాయను కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో 1/4 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీన్ని 3-4 నిమిషాల పాటు లేదా సోయాలోని పసరవాసన పోయి అంతా ముద్దగా ఓ దగ్గరికి చేరేంత వరకు వేపండి. చూడండి, ఇలా ఉండాలి. మరీ పొడి పొడిగా మాత్రం వేపకండి. దీన్ని మరో బౌల్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు గంట తర్వాత తడుపుకున్నటువంటి పిండిని ఈక్వల్ బౌల్స్గా డివైడ్ చేయండి. ఆ తర్వాత పైన కాస్త పొడి పిండి చల్లి పక్కనుంచండి. ముందుగా ఓ పిండి ముద్దను తీసుకుని మధ్యలో మందంగా ఉండాలి, లైక్ మన ఇడ్లీ మాదిరి. అంచుల వెంట పల్చగా పిండిని తట్టుకోండి. ఆ తట్టుకోవడం అరచేతి మందాన్ని తట్టుకోండి. ఇప్పుడు మధ్యలో మందంగా ఉంది కదా, అక్కడ మీరు పెద్ద చెంచాడు చల్లారిపోయినటువంటి మన స్టఫింగ్ని పెట్టి అంచులన్నింటికి లోపలికి లాక్కుంటూ సీల్ చేసేయండి. ఇలాగే మిగిలినవన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్నటువంటి ఈ పిండి ముద్దల మీద కాస్త పొడి పిండి చల్లి ముందు వేళ్లతో పిండిని స్టఫింగ్నంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఇంకా కాస్త పొడి పిండి చల్లుకుంటూ నెమ్మదిగా సెమీ థిక్ షీట్స్గా ఒత్తుకోవాలి. ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకండి, పగిలిపోతాయి. పైన కింద పొడి పిండి చల్లుకుంటూ ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ పరాటాని బాగా యమకాక మీద ఉన్నటువంటి పెనం మీద వేసి కదపకుండా 1 నిమిషం వదిలేసేయండి. అసలు మాడదది. 1 నిమిషం తర్వాత ఫ్లిప్ చేసేయండి. హై ఫ్లేమ్ మీదే కాల్చాలి పరాటాలు. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఓ సైడ్ కాలేదు కదా, ఆ పైన దండిగా అంచుల వెంట మధ్యన నూనె వేసి కాల్చుకుంటే పరాటాలు చాలా రుచిగా ఉండడమే కాదు, గంటల తర్వాత కూడా అతి మృదువుగా ఉంటాయి. చూడండి, నూనె వేసి కాలిస్తే ఎంత బాగా పర్ఫెక్ట్గా పూరీలు పొంగినట్టు పొంగాయో. నే చెప్పినట్టు పిండి కలుపుకోండి, పర్ఫెక్ట్గా వత్తండి. ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా పరాటాలు వస్తాయి. ఈ పరాటా గంటల తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. కమ్మని పెరుగు, ఆవకాయ పచ్చడి ఉంటే చాలు. ఏంటి, నచ్చిందా హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ సోయా పరాటా? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయాలనుకున్నప్పుడు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయొచ్చని గుర్తుంచుకోండి.